Vivaha Matrimony Registration Chanchilu Levu Premium Packageilu Levu Nachina Profile Vikshinchitam Kosam Kevalam 25 Rupayalu Pay Cheste Chalu Muhurta Matrimony Ni Ippude Play Store Nunchi Download Cheskondi గెలవడానికి అడిలేడ్ టెస్టు భారత్కు మంచి అవకాశమని, అందులోనే ఓడిపోయిన కోహ్లీ సేనా టెస్ట్ సిరీస్లో పుంజుకోవటం చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ అన్నారు. తాజాగా బ్రాడ్ హడిన్ మాట్లాడుతూ, ఈ పరాజయం నుంచి భారత్ కోలుకోగలదని నేనసలనుకోవట్లేదు. సిరీస్లో భారత్కు మ్యాచ్ గెలవడానికి ఉన్న ఏకైక అవకాశం అడిలేడ్లో తొలి టెస్టు. అక్కడి పరిస్థితులు భారత బౌలర్లకు సహకరించాయి. పరుగులు కూడా బాగానే చేశారని అనుకున్నా. సిరీస్లో భారత్ ఇక పుంజుకుంటుందని అనుకోను. మిగిలిన 3 టెస్టుల్లో 1 బ్రిస్బెన్ లో జరగాల్సి ఉంది. అక్కడ ఎవరూ ఆసీస్ ను ఓడించలేరు. టీమిండియా పుంజుకోవడం అయితే కష్టమే. కిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు భారత్ కు గొప్ప బౌలింగ్ దళం ఉంది. ఇప్పుడు సీనియర్ ఇషాంత్ శర్మ లేడు. మహ్మద్ షమీ కూడా గాయంతో దూరమయ్యాడు. షమీ స్థానాన్ని భర్తీ చేసే బౌలింగ్ వనరులు భారత్ కు లేవు అని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ అన్నారు. ఇక ఇదిలా ఉంటే తొలి టెస్ట్ లో ఘోర పరాజయంతో మెల్బోర్న్ మ్యాచ్ కు భారత్ పగడ్బందీగా బరిలోకి దిగాలనుకుంటోంది. 2 టెస్ట్ లో భారీ మార్పులు ఖాయమయ్యాయి. తెలుగు క్రికెటర్ హనుమ విహారీ స్థానం గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నుంచి అతడికి గట్టి పోటీ ఎదురవుతోంది. గాయం కారణంగా జడ్డు గులాబీ టెస్ట్ కు దూరమయ్యాడు. ఒకవేళ అతను ఫిట్ గా ఉంటే తుది జట్టులో చోటు దక్కడమైతే ఖాయంగా కనిపిస్తోంది. వేగంగా కోలుకుంటున్న జడేజా కొద్ది రోజులుగా నెట్స్ లోనూ కనిపిస్తున్నాడు. గాయం కారణంగా పేసర్ షమీ సిరీస్ కు దూరం కావడంతో జడేజాను తీసుకుంటే అదనపు బౌలర్ గాను వినియోగించుకోవచ్చని మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే టీమిండియా అడిలేడ్ ఓవర్లో సోమవారం ప్రాక్టీస్ చేయలేదు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేశారు. ఇక సారథి విరాట్ కోహ్లీ ఈ రోజు స్వదేశానికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా అతడు జట్టు సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మిగతా సిరీస్ లో జోరు పెంచడంపై చర్చించారని తెలిసింది. ఇక సిడ్నీ టెస్ట్ కు ముందు రోహిత్ శర్మ కూడా ప్రాక్టీస్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం అతను సిడ్నీలోని 2 గదుల భవంతిలో కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్ లో ఉన్నారు.